స్వప్నావస్థ తర్వాత జాగృతి అవస్థలో ఉన్నప్పుడు, అంటే నా అనుభవం ఏంటంటే ఒక నెల పాప చంటి పాపకి నేను చూసినప్పుడు అంటే నిద్దట్లో నవ్వడం ఏడవడం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ పాప జాగృతిలో ఉన్నప్పుడు మనం నవ్వించినా అది గ్రహించలేకపోతుంది, కానీ స్వప్న స్థితిలో అలా చేస్తుందంటే అది ఆ పూర్వజన్మ వాసనలు అనుభవాలే ఉండొచ్చు గురుదేవ. అంటే ఎందుకనంటే మన వాసనలు అనేటువంటివి ఈ జన్మ మాత్రమే కాదు, ఇవాల్టి నిన్నటియే కాదు, ఏ రోజు ఆ రోజు వాసనలు పక్వానికి రావు. వాసనలన్నీ కూడా పూర్వజన్మ పక్వానికి వస్తాయి. ఒక విషయం అర్థం చేసుకోండి, పూర్వంలో సంపాదించినటువంటి సంపాదన మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు అంటే అంతకుముందు ఒక ఇంట్లో ఉన్నాం, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం సంపాదించింది, ఇప్పుడు కొత్త ఇంట్లోకి చేర్చుకున్నాం, ఇప్పుడు కొత్త ఇంట్లో కూడా కొంత సంపాదించుకుంటుంటాం, కొంత ఖర్చు పెట్టుకుంటుంటాం. అదే ప్రకారంగా మనం పూర్వంలో సంపాదించుకున్నటువంటి వాటిల్లో నుంచి పక్వానికి వచ్చినటువంటి ప్రారంభంగా కొన్ని తెచ్చుకుంటాం, వాసనలు కొన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు కూడా కొన్ని వాసనలు మనకి తయారవుతుంటాయి, అవి ఇప్పుడే ఖర్చు అవుతాయి, కొన్ని కొన్ని ఖర్చు కాకుండా మళ్ళీ పాత వాటిలో కలుస్తా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు స్వప్నంలో ఎప్పుడు నవ్వనటువంటి ఏడవనటువంటి అమ్మాయి అలా ఏడుస్తుంది నవ్వుతుంది అని అంటే దానికి కారణం ఏంటంటే ఆ వాసనలు ఎప్పుడెప్పుడో లేదు, ఇప్పుడు కూడా అయి ఉండొచ్చు. ఎలాగానంటే ఆ అమ్మాయికి మాట్లాడటం చేయటం అన్ని ఉన్నాయి కదా, ఒక నెల పాప అట్లా నెల పాపలు పసిపాపలు కనుకైతే అన్ని పూర్వాన్ని. ఎందుకంటే నవ్వాల్సిన సమయంలో ఏడుస్తారు, ఏడవచ్చు, ఏడవాల్సిన సమయంలో నవ్వచ్చు. ఒక నెలలు కాదు, 4 నెలలు, 5 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయినా 3 ఏళ్ళు దాటితే ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన అనుభవాలు వస్తాయి. 2 ఏళ్ళ లోపల అంతా కూడా వాళ్ళకి ఈ బయట ప్రపంచం ఏమి ఉండదు, అయితే ఒకరో తల్లి ఆ తల్లి తండ్రి అంతవరకు కొద్దిగా ఉంటుంది, మొత్తం పాతయ్యే. ఇక నెల పాత ఉంటే మాత్రం ఇక డౌటే లేదు, మొత్తం పాతయ్యే.